ప్రచారంతో తలమునకలవుతున్న అభ్యర్థులు, గెలుపు కోసం తహతహలు. అభ్యర్థుల ప్రచారంతో గ్రామాలు కోలాహలంగా మారాయి. గెలిపే లక్ష్యంగా ప్రచారాలు సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా యూకొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీ అభ్యర్థిని కండిపల్లి సత్యశ్రీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఓటర్లను తనను గెలిపించమని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సత్యశ్రీ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే దొరబాబు ఆశీస్సులతో కొమరగిరి పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నా అన్నారు. కొమరగిరి గ్రామ అభివృద్ధికి తాను ఎల్లవేళలా పనిచేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రజల కష్టంలో భాగస్వామ్యమై వాటిని తీర్చే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని, అందుకు ప్రభుత్వోద్యోగం కూడా వదులుకున్నానన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ కక్షతో తమ చిన్నాన్న రాజకీయ భవిష్యత్తు నాశనం చేశారని విమర్శించారు. కొమరగిరి అభివృద్ధిలో తనని భాగస్వామ్యం చేసి ప్రజలంతా తనకు ఓటు వేసి గెలిపించాలని సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మద్దూరి శ్రీనివాస ప్రసాద్, చింతపల్లి సత్యరెడ్డి, సిఏసిఎస్ అధ్యక్షులు గుళ్లపల్లి సత్యనారాయణ, సన్నబోయిన గాంధీ, దాసరి పెదకాపు, పరిమి బాబు తదితరులు పాల్గొన్నారు. కొమరగిరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను కండిపల్లి సత్యశ్రీ. అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా యూత్ రావాలి, యువత రావాలి, ఎలాగైతే ఎమ్మెల్యే గారు కూడా యువత కూడా వస్తే భవిష్యత్తు ఉంటుంది. క్వాలిఫైడ్ ఎడ్యుకేటర్స్ కనుక వస్తే కనుక మంచి భవిష్యత్తు ఉంటుంది పల్లెటూరులో కూడా అనే ఉద్దేశంతో ఎలాగైతే చెప్తున్నారో ఆ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన ఎలా అయితే యువత రావాలని కృషితో హేతుబద్ధంగా పేదలకు ఎలా అయితే చేయాలనుకుంటున్నారో నేను అలాగే చేస్తాను. మా చిన్నాన్న గారు నేను కలిపి ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం